ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది అని చెప్పడానికి, ఈ ప్రమాదకర పరిస్థితి నియంతృత్వ ధోరణులకి దారితీస్తుంది అని చెప్పడానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి అనేక పరిణామాలే రుజువు. ఎందుకంటే తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రక్రియలో భాగమే ఈ నియంతృత్వ పోకడలకు కారణమని నిశితంగా గమనించే వారికి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. వైఫల్యాలు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, సంవత్సరానికి కోటి ఉద్యోగాల కల్పన హామీ ఏది నీటి మీద రాతలే, పేదల అకౌంట్స్లో 15 లక్షలు జమ ఎక్కడ వేశారు, ఎండమావే, డిమానిటైజేషన్ చేస్తామని చెప్తూ కుబేరుల యొక్క నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్తూ అదే కుబేరుల నల్లధనాన్ని తమ అకౌంట్స్లో ఎలక్టోరల్ బాండ్స్గా మార్చుకున్నటువంటి వైనం చూసి భారతదేశ ప్రజలు నిశ్చేష్టులు అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్, ప్రజలే విస్తుపోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, అంతేవిధంగా రైతుల నడుము విరిచే నల్ల చట్టాలు, మణిపూర్లో జరిగినటువంటి మహాఘోరాలు, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ పేరుతో మైనారిటీల మెడ మీద కత్తి, మత విశ్వాసాన్ని మత విద్వేషంగా మారుస్తున్నటువంటి వైనం, మానవ అభివృద్ధి సూచికలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 191 దేశాలుంటే మన దేశ స్థానం 132వ స్థానం. అంతేకాదు ప్రపంచంలో అత్యంత కాలుష్య భరిత దేశాల్లో మన స్థానం 3వ స్థానం, ఇంతకుముందు 8వ స్థానంగా ఉండేది. ప్రతిపక్షాల మీద ఈడీ సిబిఐ ఐటీ దాడులు, వీటన్నిటి నుంచి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజు. ఇంతకంటే ఈ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అనడానికి ఇవి తిన్నగా నియంతృత్వ ధోరణుల వైపుకు దారితీస్తున్నాయని చెప్పడానికి ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అందుకనే ప్రజలు జరుగుతున్న పరిణామాలని నిశితంగా గమనించి ప్రజాస్వామ్య పరిరక్షణలో మనం అందరం భాగం కావాలని, మరో స్వాతంత్ర ఉద్యమానికి ఇది దారి తీయాలని చెప్పేసేసి నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.